ఆ డిసిప్లిన్ పాటిస్తేనే మనం కరోనా జబ్బు గురి కాకుండా ఉంటాం. ఇది రైతుల శ్రేయస్ కోసం, మన గ్రామాల శ్రేయస్ కోసం, ప్రజల శ్రేయస్ కోసం పెట్టుకున్న నిబంధన. పోతే ఒకటే రోజు కొనాలి, అందరూ వచ్చి మీద పడాలి అంటే అసలు కొనరు. దాదాపు నెల 15 రోజులు ఉంటారు ధాన్యం. పంట వస్తుంది కూడా అట్నే వస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం రావడం మొదలై 15 తారీఖు దాకా కూడా వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ చిట్ట చివరి అయితే 20 తారీఖు దాకా పోతుంటుంది ఫైనల్ లాస్ట్కి వచ్చేది. ఈ 1.5 మంత్ పీరియడ్లో అన్ని కూపన్లు ఇస్తారు, అంతా కూడా మీకు డబ్బులు వస్తాయి. మీరు వచ్చేటప్పుడు మీ పాస్బుక్ తేవాలి కొనుగోలు కేంద్రానికి, రెండవది మీ అకౌంట్ నంబర్ తేవాలి. డబ్బులు ఆన్లైన్లో మీ బ్యాంకులో వచ్చి చేరిపోతాయి, మీకు ప్రాబ్లమే లేదు. తర్వాత దీనిలో ఒకటి ఇంపార్టెంట్ విషయం ఉంది. నేను ఇందాక చెప్పినట్టు మనది అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ వరి మొట్టమొదటి కొయ్యాలి. ఎక్కడ కూడా వరి మనుషులు కోస్తలేరు, హార్వెస్టర్లే కోస్తున్నాయి. హార్వెస్టర్లు మన రాష్ట్రంలో ఒక 5000 ఉన్నాయి, మొత్తం అటుగా 5000 ఉన్నాయి. పక్క రాష్ట్రాల వాళ్ళు తమిళనాడు నుంచి మెయిన్గా మనకు 500 నుంచి 1500 దాకా వస్తూ ఉన్నాయి. అంటే ఇంచుమించుగా 6500 హార్వెస్టర్లు కోత చేస్తూ ఉంటాయి. వీటికి మొట్టమొదటి వీటన్నిటి ఏంటి అంటే మన హార్వెస్టర్లు అన్నీ కూడా ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్స్. మనది కొంచెం పేద దేశం, డెడికేటెడ్ హార్వెస్టర్ లేవు. రైతులు ఏం చేస్తారంటే ఒకటే ట్రాక్టర్ను అనేక పనులకు వాడతాం మనం. ఆ ట్రాక్టర్ను మామూలు అప్పుడు దున్నుకానికి వాడతాం, మరో దానికి వాడతాం. కోతలు వచ్చినప్పుడు మిషన్ ఎక్కిస్తాం, ఎక్కించి కోతలు కోస్తాం. కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ దింపేస్తాం. ఇప్పుడు అన్ని హార్వెస్టర్లు కూడా దించున్నాయి. వాటి అన్నింటినీ ఇప్పుడు ఎక్కియాలి. ఎక్కియాలంటే రైతులు ఎవరికి వాళ్ళు ఎక్కించుకోలేరు, గ్రామాలలో సాధ్యం కాదు. రైతులు కానీ హార్వెస్టర్లు కలిగి ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ వాళ్ళు ఎక్కేయలేరు. ఈ ఎక్కించే వాళ్ళు ఎక్కడున్నారు, తెలంగాణ టౌన్స్లో ఉన్నారు. ఇప్పుడు సూర్యాపేట ఉండొచ్చు, నల్గొండలో ఉండొచ్చు, భువనగిరిలో ఉండొచ్చు, గద్వాల ఉండొచ్చు, వనపర్తి ఉండొచ్చు, మహబూబ్నగర్ ఉండొచ్చు, ఆదిలాబాద్ ఉండొచ్చు, ఖమ్మం ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా రకరకాల సెంటర్స్లో కామారెడ్డి ఉండొచ్చు, నిజామాబాద్ ఉండొచ్చు, ఇట్లా ఉన్నాయి. జగిత్యాల ఉండొచ్చు, పెద్దపల్లి ఉండొచ్చు, ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ ఇప్పుడు పోయి ఎక్కియాలి. కాబట్టి పోలీసులకు చెప్పినాం, ఈ హార్వెస్టర్లు ఎక్కించి పనిచేసే వాళ్ళు ఎవరున్నారో, ఒక పట్టణానికి ఒక 3-4 ముఠాలు ఉన్నాయి, టీమ్స్ ఉన్నాయి. ఇవి వీళ్ళు 6 చొప్పున 7 చొప్పున ఉంటారు ఒక టీం. వాళ్ళకు ఒక వ్యాన్ ఉంటుంది, దానిలో ఆ చైన్ స్పానర్స్ అవన్నీ ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన పనిముట్లు ఉంటాయి, దాంతో వాళ్ళు ఎక్కిస్తారన్నమాట. సో వాళ్ళ కోసం కలెక్టర్లకు చెప్పినాం, ఎస్పీలకు చెప్పినాం, వీళ్ళకి స్పెషల్ పాసులు ఇవ్వండి. రేపటి నుంచే ఈ టీంలు ఏ టౌన్లో ఎన్ని టీములను ఐడెంటిఫై చేసి వాళ్ళని గ్రామాలకు పంపిస్తామని చెప్పినాం. అంటే ట్రాక్టర్లు అన్నీ కూడా ఇప్పుడు మౌంట్ చేసుకోవాలి, హార్వెస్టర్లు సిద్ధంగా కావాలి ఫస్ట్ కోత కోయాలంటే. ఆ టైంలో ఏమైందంటే ఖచ్చితంగా వాళ్ళకి 5% కావచ్చు, వాళ్ళకి 1% కావచ్చు, వాళ్ళకి 10% కావచ్చు, కొన్ని స్పేర్ పార్ట్స్ అవసరం పడతాయి వీటికి. మరి ఆయా టౌన్లలో ఆ షాపులు తెరిపించి వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పినాం. ఒకవేళ ఆ టౌన్లో సరిపోని లేకపోతే హైదరాబాద్కు చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి, ఇక్కడ హైదరాబాద్లో ఏ ఇండస్ట్రీ సప్లై చేసేవాడు ఎవడో, హోల్సేలర్ ఎవడో గుర్తించి వాళ్ళతో కూడా పంపించమని చెప్పినాం. కాబట్టి రాబోయే 5-6 రోజులలో ఈ టీంలు ఏ టౌన్లో ఎన్ని ఉన్నాయో గుర్తించి వీటన్నిటిని కూడా గ్రామాలకు పంపించి ఈ ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్లన్నింటి సిద్ధం చేస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్. సమాంతరంగా ఇదే 5-6 రోజులలో కూపన్లు పంపిణీ చేస్తారు. ఈ కూపన్లు పంపిణీ చేసే దానిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ AEOs చాలా ప్రధాన పాత్ర వాళ్ళే పోషించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ పని, వాళ్ళకి తెలుసు ఏ రైతు ఏమి ఎంత వేసిండో పంట, వాళ్ళ ఏరియాలో ఎంత పంట ఉందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ పంటకు ఎంత కూపన్లు ఇవ్వాలి, ఎన్ని రోజులు 1.5 మంత్లో వాళ్ళ ఏరియా ధాన్యం పోవాలి, అదే ప్రకారం కూపన్స్ ఇవ్వాలి. అట్లనే కూపన్స్ ఇస్తారు. ఈ 5-6 రోజులలో కూపన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు చాలా డీటెయిల్గా కలెక్టర్లకు, ఎస్పీలకు, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్స్కు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ JDలకు అందరు కూడా నేను వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. నేను వ్యవసాయ శాఖ మంత్రి కూర్చొని చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు జరగవలసింది ఏమిటి అంటే రైతులు పేషెంట్గా చాలా ఓపికగా ఖచ్చితంగా ఇది పాటించి దీని ప్రకారం తమ ధాన్యాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు సెంటర్లకు అప్పగించాలి. డబ్బులు ఆన్లైన్లో వస్తాయి, మీరు మంచిగా హ్యాపీగా తీసుకోవాలి. ఇది వ్యాధి నుంచి కాపాడుకుంటూ మీ ధాన్యాన్ని నమ్ముకోవడం. ఇక్కడ రైతులు గుర్తించాల్సింది ఏంది, మనం ఒక యుద్ధ స్థితిలో ఉన్నాం. ఇది నార్మల్ కండిషన్ కాదు, ఒక సెపరేట్ సిచ్యువేషన్లో ఉన్నాం, ప్రత్యేక పరిస్థితిలో ఉన్నాం.
ఈ ప్రత్యేక పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని ఈరోజు మీకోసం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి అవకాశం అందుకుపుచ్చుకోవాలి. మేము వచ్చి మీద పడతాము అంటే లాభం లేదు. పోలీసు వాళ్ళు కొడతారు తప్ప ధాన్యం కొనరు. పోలీసు వాళ్ళు ఏం చేయాలి మరిగా? ఇప్పటి ముప్పటి కలిసి యునైట్ అయితే ఏం చేస్తారు? మిమ్మల్ని చెదర కొట్టాల్సి వస్తుంది. గుంపులు గుంపులు జమ కాకుండా చూడాల్సి వస్తుంది. అది పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం, వాళ్ళ తప్పు కాదు. కాబట్టి అనవసరంగా వచ్చి కొనుగోలు కేంద్రం మీద పడితే మాకేదో వస్తుంది, మాది అమ్ముకొని పోవచ్చు అనే భ్రమలో ఉండద్దు. ఖచ్చితంగా కూపన్ ప్రకారమే రావాలి. ఎందుకంటే దీనికి ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం అందరూ అర్థం చేసుకోవాలి. జనరల్గా ఏం జరుగుతుంది, మన రైస్ మిల్స్లో, తెలంగాణ రైస్ మిల్స్లో మొత్తం పనిచేసే వాళ్ళు ఇలా బీహార్ హమాలి వాళ్ళు పనిచేస్తున్నారు. మన రాష్ట్రం వాళ్ళు 5% కూడా లేరు, 95% బీహార్ వాళ్ళు. వాళ్ళ పద్ధతి ఏంటంటే వాళ్ళు హోలీ పండుగ అప్పుడు రాష్ట్రానికి పోతారు, కోతల ముందు మళ్ళీ వస్తారు. వాళ్ళు కొద్ది మందే మిగిలిపోయి ఉన్నారు. బీహార్ గురళ్ళంతా ఇప్పుడు బీహార్లోనే ఉన్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే, ధాన్యం ప్రొక్యూర్ మనం చేయాలి. గవర్నమెంట్ పరంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది, ఆ మిల్స్కి పంపిస్తుంది. సీఎంఆర్కు, కస్టమైజ్డ్ మిల్లింగ్కి పంపిస్తుంది. ఆ మిల్స్ నుంచి ఎఫ్సీఐ గోడౌన్కి పోవాలి. అంటే మిల్లుకు పోయిన బండికాడ అన్లోడ్ కావాలి, మళ్ళీ ఎక్కాలి బియ్యం తయారైనాక. ఆ బియ్యం ఎఫ్సీఐ గోడౌన్కి పోవాలి. ఈ పనిచేసేది వల్ల బీహారు అమాలిస్తుంది. వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు రప్పిస్తూ ఉన్నాం. మన చీఫ్ సెక్రటరీ గారు బీహార్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. అవసరమైతే 10 గంటల స్పెషల్ ట్రైన్స్ పెట్టేయడమా, ఏం చేయడం? వాళ్ళు రాకుండా పని జరగదు. ఎట్టి పరిస్థితులు రావాల్సిందే. ఉన్న వాళ్ళతో చేయడం టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ సాధక బాధకాలన్నీ ఉన్నాయి. నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మరి తక్కువ లేదు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 40 లక్షల ఎకరాల వరి పంట ఉంది తెలంగాణలో. మేము ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం. కాళేశ్వరం కంప్లీట్ అయింది, ఫుల్గా వాటర్ వస్తుంది. కాబట్టి 40 లక్షల ఎకరాల వరి పంట పండుతూ ఉంది. మరి ఎప్పుడు లేని విధంగా మొక్క పంట వస్తూ ఉంది. రికార్డు బ్రేక్ 14.5 లక్షల టన్నులు ఎన్న రాలే. మరి దాన్ని అంతా తీసుకొని సేఫ్గా జరగాలి. అందరి ధాన్యం అమ్ముడు పోవాలి, అందరికి చెక్కులు రావాలి. అంటే అందరు సహకరిస్తేనే సాధ్యం అవుతుంది. ఏ కొందరో లేని ఆతృత పుట్టించి లేని రాజకీయాలు చేస్తే రాదు. రైతులు నష్టపోతారు అనవసరంగా. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో, నిర్ణీత పద్ధతిలో ప్రభుత్వానికి అక్కడ అధికారులకు సహకరించాలి. సహకరించాక చేసేది కూడా ఏం లేదు. ఎందుకంటే సత్యనా సరే కూపన్ ప్రకారం వస్తున్నాయి తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకోరు. అక్కడ పైదేవులు ఉండయి, దానికి ఇవ్వాలి అతీతం కాదు. ఇది చాలా కఠినంగానే ఉండవలసి వస్తుంది అందరి యొక్క శ్రేయస్ దృష్ట్యా. కాబట్టి చాలా కఠినంగా ఉంటారు. Hi, this is Trisha. I'm Radhika Apte. Kosan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.